ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతుగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ మొన్ననే పార్లమెంట్ సెషన్లో ఎక్కడ లేని విధంగా రైతులకు వ్యతిరేకంగా అక్కడ రాజ్యసభలో గాని మెజారిటీ లేకున్నా వీళ్ళు ఫార్మర్స్ బిల్ అని ఒకటి తీసుకొచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం మన ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చూస్తున్నాం ఒక మార్కెట్ కమిటీకి పోతే అక్కడ ఉన్న ఎంఎస్పి ధర కన్నా ఏమన్నా ఎక్కువనే అమ్ముకునే వాళ్ళం. కానీ రేపు ఈ బిల్ వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ అనేది ఉండదు. ఎందుకంటే ఇది గుప్తాధీనంలకు అదానీలకు లేకపోతే ఆ బిర్లాలకు టాటాలకు లేకపోతే అంబానీ వాళ్ళ చేతులకు పోయే విధంగా రైతు పండించిన ధర అంతా కూడా వాళ్ళ చేతులు ఉండే విధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది ఏమని అంటే రైతులకు లాభం చేర్చే విధంగా ప్రతి ఒక్క బిల్లు ఉండాలి. కానీ మన మోడీ గారు ఏం చేస్తున్నారు, నీరవ్ మోడీ గారిని ఇన్ని అప్పులు చేసి మన దేశం నుంచి దెంకపోయేటట్టు చేశారు. అదేవిధంగా ఇక్కడ రైతులు బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్లకు గిట్టుబాటు ధర ఇస్తా ఇంతకుముందు ఒక నాలుగేళ్ల కింద అన్నాడు, ఐదేళ్లలో డబుల్ రేట్ రైతులకు వచ్చే విధంగా చేస్తా అని మోడీ అన్నాడు. కానీ ఇవాళ చేసింది ఏంది, ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలకు పోయే విధంగా మోడీ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే మోడీకి కావాలి అదానీ గ్రూప్ లేకపోతే రిలయన్స్ గ్రూప్ వాళ్ళే ఆయనకు పార్టీ ఫండ్స్ ఇస్తారు, వాళ్ళే ఆయనను బతికిస్తారు. కాబట్టి ఈయన వాళ్ళని బతికిచ్చే విధంగా ఇప్పుడు ఫార్మర్స్ బిల్ ఉంది. అందుకోసమే ఆ నీళ్ళదీసి ఈ బిల్లు ఉపసవరించుకునే విధంగా రైతులు పోరాడాలి. లేకపోతే మన రేపు రాబోయే కాలానికి ఈ బిల్లు రైతులను నడ్డి విరిచే విధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ గురించి మేము వచ్చినాము, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పిలుపు ఎందుకు ఇచ్చింది, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఆలోచనతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. అందుకోసమే మీ ద్వారా మీడియా ద్వారా కోరేది ఏంటంటే ప్రతి గ్రామంలో కానీ ఎక్కడ కానీ రైతులందరూ కూడా ఈ బిల్లు వ్యతిరేకించి ఈ బిల్లు ఉపసంహరించుకునే విధంగా మోడీ ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి తెచ్చే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. అందుకోసమే మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్ హెడ్ క్వార్టర్లో ఇటువంటి ధారణ తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి తేవా వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము.